జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇటీవల భారతీయ జనతా పార్టీలో కలిసి పనిచేస్తామని, భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీతో కలిసి రాజకీయాల్లో పనిచేస్తామని చెప్తూ, మళ్ళీ ఒక 2-3 రోజుల క్రితం ఇటీవల మళ్ళీ ఆయన సినీరంగా ప్రవేశం చేస్తున్నట్టు, మళ్ళీ తిరిగి సినిమాలోకి ప్రవేశించి చిత్రాలు తీస్తున్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. మంచిదే, ఎందుకంటే ఆయన వృత్తిపరంగా ఒక నటుడు కాబట్టి, ఒక మంచి నటుడు, ఎంతోమంది అభిమానులు ఉన్నటువంటి ఒక స్టార్ హీరో. ఆయన సినిమాలో ఆయన వృత్తి ప్రకారం ఆయన తీసుకోవడంలో ఏమాత్రం కూడా తప్పలేదు, దాన్ని అందరూ కూడా స్వాగతించాల్సిందే. అయితే ఆయన ఆ విషయం చెప్తూ ఇంకొక మాట అన్నాడు, రాజకీయాలు అనేటివి ఖర్చుతో కూడుకున్నటివి కాబట్టి నేను దానికి ఆ ఖర్చుకి సంపాదన కావాలి, ఈ సినిమాలో సంపాదించి రాజకీయాలు ఖర్చు పెట్టాలనుకుంటున్నాను అని చెప్పడం, అలాగే నన్ను నమ్ముకొని కొన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతోమంది సినిమా రంగంలో నా మీద ఆధారపడినటువంటి ఎంతోమంది కార్మికులు ఎంతోమంది ఉన్నారు, కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేయాలి కాబట్టి నేను సినిమాలు లేక వస్తున్నాను అని చెప్పారు. అది కూడా మీరు చెప్పడంలో తప్పలేదు, ఎందుకంటే ఇప్పుడు వాస్తవ పరిస్థితులు అలాగే ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే రాజకీయాలు చేయాలంటే ఎవరైనా సరే అంత ఆషామాషి కాదు, ఒక పార్టీని నడపాలన్నా కానీ లేదా ఒక ఏదైనా సరే ఒక సంస్థ నడపాలన్నా కానీ ఇది ఈ రోజున్న పరిస్థితుల్లో చాలా కష్టమైన ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే చాలా కష్టం. అయితే మీరు ఇది వాస్తవాలు మాట్లాడితే బాగానే ఉంటుంది, కానీ మీరు పార్టీ పెట్టేటప్పుడే, జనసేన పార్టీని పెట్టేటప్పుడే మీరు పెట్టినటువంటి విధానం కరెక్ట్గా పెట్టలేదు. మీరు ఎందుకంటే జనసేన పార్టీని ఒక సిద్ధాంతం ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం, మీ సొంత అజెండా ప్రకారం, సొంత జెండా తీసుకుని వెళ్ళిండుంటే ప్రజల్లో మీకు ఒక క్రెడిబిలిటీ ఉండేది. ఈరోజు కాకపోయినా రేపైనా భవిష్యత్తులో ఎప్పుడైనా కానీ మీరు రాణించేవాళ్ళు. ఆ రోజు మీరు 2014లో ఆ విధంగా మీరు పార్టీని స్థాపించుంటే 2019లో మీకు కొంత ఆదరణ ఖచ్చితంగా ఉండేది, ఎందుకంటే మనకు చంద్రబాబు నాయుడు గారు విఫలమైనందువల్ల ఖచ్చితంగా మీకు కొంత ఆదరణ ఉండేది. కానీ మీరు ఆనాడు మీరు ఒక పార్టీకి అనుబంధ పార్టీగా, ఇంకొకరికి మద్దతుగా పార్టీని పెట్టి, ఇంకొక పార్టీలకి వేరే పార్టీలకి సపోర్ట్ చేసి, మీరు అక్కడ మీ యొక్క లోపాయకార ఒప్పందాన్ని, మీ యొక్క బలహీనతని ప్రజలు అందరూ కూడా గమనించారు. ఎందుకంటే మీరు చెప్పినా చెప్పకపోయినా, మీరు వాస్తవాలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీరు ఏ ఉద్దేశంతో పెట్టారో, ఎవరి కోసం పార్టీ పెట్టారు అనే విషయం అందరికీ తెలుసు. కానీ మీరు ఏ ఒక పార్టీ కోసం మీరు ఆడ కాపుగా కొమ్ము కాసి, మీరు ఆ పార్టీకి ఏదో మా కాపు సామాజిక వర్గం నుంచో లేదా మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించో కొన్ని ఓట్లని వేయించాలనే ఉద్దేశంతో మీరు పార్టీ పెట్టారనే సంగతి అందరికీ తెలుసు. కానీ అది 2014లో కొంతవరకు మీరు సక్సెస్ అయినా కానీ 2019కి వచ్చేటప్పటికి ఆ ప్లాన్ మీకు బెడిసికొట్టింది. ఇంకొకటి ఏంటంటే మీరు పదే పదే మీరు ఏ పార్టీకి అయితే మద్దతు ఇచ్చారో ఆ పార్టీలు అధికారంలోకి వస్తే దాన్ని ప్రశ్నించుకుంటా దానికి తొత్తులా కొమ్ములా కొమ్ము కాస్తూ ఏదైతే ప్రతిపక్ష పార్టీని పదే పదే విమర్శించడం, అది కూడా ప్రజలు జీర్ణించుకోలేక ప్రజలు అంగీకరించలేకపోయారు. ఎందుకంటే బాధ్యతాయుతమైనటువంటి ఒక పార్టీ నాయకుడు అయ్యండి, ఒక పొరపాటు జరిగినటువంటి ఏదైనా విషయాన్ని కానీ మీరు సూటిగా ప్రశ్నిస్తానని ప్రశ్నించకపోగా, అలాగే మీరు ఏదైతే అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నించకపోగా ప్రతిపక్ష పార్టీ మీద కక్షాదింపుగా మాట్లాడడం కూడా ప్రజలు గమనించి మిమ్మల్ని 2019లో మీరు సొంతంగా మీరు పోటీ చేయాలని నిర్ణయించుకుని, మీరు కనీసం మీ సొంతంగా అభివృద్ధిని 175 నియోజకవర్గాల్లో పెట్టకపోగా, మీరు అనేక పార్టీలతో కలిసి ఏదైతే బీఎస్పీ కమ్యూనిస్టు రకరకాల పార్టీలతో కలిసి అప్పుడు కూడా మీరు 175 స్థానాల్లో అభివృద్ధిని పెట్టకపోగా, కనీసం మీకు మీ స్థానాన్ని కూడా మీరు గొలిపొందపోలేక, మీకు అనేకమైనటువంటి డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలు ఈ విధంగా తిరస్కరించడానికి కారణం మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మీరు చేసినటువంటి లోపాలు, మీరు చేసుకున్నటువంటి కార్యకలాపాలు. అదేవిధంగా మీరు అదే ఒక తెలుగుదేశం పార్టీకి బీజేపీకి వంతపాడడం వల్ల మీకు ఒక అపవాదం ముద్ర పడింది, అది నిజమో అబద్ధమో మీరే చెప్పాలి. ఎందుకంటే ఏదో మీకు ప్యాకేజీలు తీసుకుంటారని, పవన్ కళ్యాణ్ అంటే ప్యాకేజీ కళ్యాణ్ అని, మీరు డబ్బుల కోసం వాళ్ళకి పనిచేస్తున్నారని, మీరు అలాగే వాళ్ళకి తొత్తుగా ఉంటున్నారని పదే పదే ప్రజలు కూడా మాట్లాడుకుంటుంటే దాన్ని కూడా ఎప్పుడు ఖండించుకుంటా, మీరు అదే దానికి ప్రజలు కూడా దీన్ని నమ్మే విధంగా మీరు ఆ పార్టీలతో మీరు కలిసి మాట్లాడడం, ఆ పార్టీలు మీకు సపోర్ట్ చేయడం, ఇది లోపాయకార ఒప్పందంగా ప్రజలందరూ గమనించారు. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు పార్టీలో రాజకీయాల్లోకి రావాలనుకున్నా మళ్ళీ తిరిగి సినిమాల్లోకి ఎలా వచ్చినారు అది మంచిదే, ఎందుకంటే మీ ఎంటర్టైన్మెంట్ ఎంతోమంది కావాలనుకుంటున్నారు, మీరు సినిమాల్లో సక్సెస్ కావాలి, ఎందుకంటే మీ సినిమాలు అందరూ కూడా ప్రేక్షకులు చూడాలి. కానీ రాజకీయాలు అనేటివి ఏంటంటే ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం రాజకీయ పార్టీలు ఉంటాయి, కానీ మీరు అది విస్మరించారు,
మీరు కాబట్టి భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా మళ్ళీ రాజకీయాలకు రావాలనుకున్నా లేదు రాజకీయాల్లో కొనసాగాలనుకున్నా మీకు డబ్బు కావాలా రాజకీయాలనే సంగతి తెలుసు. అంటే మీరు డబ్బు కావాలని చెప్పనేసి వేరే పార్టీలకి వేరే వాళ్ళు ఎవరైతే డబ్బు మీకు సహకారం చేస్తారో వాళ్ళకి సపోర్ట్ చేయడం కాదు, ఎవరైతే మీకు ఆర్థిక సాయం చేస్తారో ఆ పార్టీలకు కొమ్ముగాయడం కాకుండా మీ సొంతంగా మీరు నిర్ణయాలు తీసుకొని మీ సొంత సిద్ధాంతాలతో సొంత అజెండాతో సొంత ప్రణాళికతో మీరు భవిష్యత్తులో కొనసాగితే బాగుండేది. కానీ మీరు అది ఒక రకంగా మీరు ఈరోజు బీజేపీతో కలిసి పనిచేయడం, భవిష్యత్తులో మీరు బీజేపీతో విలీనం చేస్తారా లేదా బీజేపీతో కలిసి పనిచేస్తారా లేదు ఎలా చేస్తారా అది మీ వ్యక్తిగత విషయం. కాబట్టి మీరు ఎక్కడైనా సినిమాల్లో అయినా వచ్చి మీరు సినిమాల్లో అయినా సక్సెస్ కావాలని ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మరొకసారి మీరు సినిమా తిరిగి సినిమా రంగంలోకి మళ్ళీ సినిమాల్లోకి వచ్చినందుకు, సినిమాలు చిత్రాలు తీయాలనుకున్నందుకు కూడా మరొకసారి మీకు అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.